సో ఇదైతే మొత్తం టెంపుల్ వ్యూ. ఇటు రావెన గాజు బొమ్మ నేనే నానమ్మ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ కబుర్లు ఏంటంటే మా తమ్ముడు మరదల్ది సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో ఈ యానివర్సరీ సందర్భంగా వాడపల్లి వెళ్దామని చెప్పి మా ఇంటికి వచ్చారు తాడేపల్లిగూడెంకి. సో ఎలా వెళ్తాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ రేపటి కబుర్లన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. Happy anniversary, Mommy. Happy anniversary, Mommy. Wish you happy married life. All the best for rest of life. Anandala velaidi. Abhinandanala malaidi. Swargalloni pelli chesesi devude pamputunte. మళ్ళీ ఇట్ట మేళ కాడాల వేడుకే ఎందుకో. మీలాంటోళ్ళే నేలపై చేరి రాతలే మార్చుతుంటే. సంగీతపు సాధన లాగా సరదా పరిశోధన కాగా చేయాలి సంసారము. ఉంటాయి కలిమీలేమి వెంటాడే కష్టము సుఖము. Wish you happy married life. All the best for rest of life. సో టైం చూసారా, మిడ్ నైట్ 1:10 అయిందనమాట. ఈ టైంలో ఏంటి అనుకుంటున్నారా? పాపం అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేయడం వల్ల అండ్ 2 డేస్లో ఎలక్షన్స్ ఉండడం వల్ల ట్రైన్స్ దొరక్క చాలా కష్టపడి వాళ్ళు వచ్చేసరికి అలా మిడ్ నైట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ డే అయితే మేము వాడపల్లి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ సేమ్ డే రెయిన్ అనమాట. ఇదే 2 ఇయర్స్ ముందు వాళ్ళ పెళ్ళికి ఫుల్ రెయిన్ అండ్ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ యానివర్సరీ కూడా ఫుల్ రెయిన్ అనమాట. అసలు మేమైతే ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాము. యానివర్సరీ జంట బుడిలు శ్రేయస్ శ్రేయస్. ఈసారి నీ నవ్వుకేం పెట్టాలి, ఏదొక్కసారి వెనక్కి తిరుగు నవ్వు, ఒక్కసారి వెనక్కి తిరిగి నవ్వు. ఇందాకది బాగా వచ్చింది వెళ్తురు కూడా.
రామ్ 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 టెంపుల్ చుట్టూ పెద్ద ప్లేస్ ఉండడం వల్ల వాడికైతే అసలు భలే పాకడానికి ఫ్రీగా ఉండి ఆనందం వచ్చేసి అసలు మొత్తం మా దగ్గర కూడా ఆగట్లేదు అనమాట. ఎత్తుకుంటే దిగిపోతానంటున్నాడు, అసలు ఫుల్ మొత్తానికైతే భలే పాకేశాడు. ఆనందం వచ్చేసినట్టుంది వాడికి ఫుల్గా. ఇంకా మేమైతే ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేశామన్నమాట. ఈ వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అంట. ఎవరైతే 7 వారాలు తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి 7 ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళు కోరిన కోరికలు తీరతాయి అని చెప్పి ఇక్కడ చాలా నమ్మకం అంట. సాటర్డేస్ అయితే టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదంట, ఇసకేస్తే రాలనంత జనాలు వస్తారంట. సో అంత పవర్ఫుల్ అంట గాడ్. ఇక్కడ ప్యారెట్స్ చూడండి, టెంపుల్లో ప్యారెట్స్ చాలా ఉన్నాయి. నాకు ప్యారెట్స్ చూడంగానే అదేదో హ్యాపీ ఫీలింగ్ అనిపించింది, ఎందుకంటే మన చిన్నప్పుడు అయితే బాగా కనిపించేవి కానీ ప్యారెట్స్ ఈ మధ్య అస్సలు కనిపించట్లేదు కదా. సో ప్యారెట్స్ చూడంగానే నాకు భలే ప్లెజెంట్గా ఒక రకమైన హ్యాపీనెస్ అయితే వచ్చిందన్నమాట. ఇటు రావెన గాజు బొమ్మ నేనే నాన్నమ్మ. సో ఇదైతే మొత్తం టెంపుల్ వ్యూ, నేను పైనుంచి తీసాను మీ అందరికీ చూపిద్దామని. టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. హలో కనిపించో. సో గైస్ ఇక్కడైతే దర్శనం అయిపోయింది అండ్ గుడి అయితే చాలా చాలా ఖాళీగా ఉంది అండ్ దర్శనం కూడా మాదే లాస్ట్ దర్శనం కాబట్టి చాలాసేపు నుంచొని దర్శనం చేసుకున్నాము అండ్ కొంచెం ఫోటోషూట్ అది దిగేసి మంచిగా ప్రదక్షిణాలు చేసేసి. సో ప్రస్తుతానికైతే దర్శనం అయిపోయి వీఆర్ జస్ట్ రిలాక్సింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించి మళ్ళీ కలుద్దాం. సో నేను చూపించేది టెంపుల్. టెంపుల్ దగ్గరలోనే కళ్యాణ కట్ట ఉంది, అంటే నది ఉందన్నమాట. మేబీ పుష్కరాల టైంలో అక్కడ స్నానాలు అవి చేస్తారు. అసలు ఇది ఈ విషయం మాకు తెలియనే తెలీదు. గూగుల్ మ్యాప్స్లో చూసి మా మరదలు చూడాల్సిందే, నది దగ్గరికి వెళ్లాల్సిందే అని పట్టుపట్టి మా అందరినీ అక్కడికి తీసుకువెళ్ళింది. అక్కడైతే బోర్డ్స్ కూడా రాసున్నాయి, దొంగలు ఉంటారు జాగ్రత్త అని. మేబీ పుష్కరాల టైంలో రష్గా ఉంటుంది కాబట్టి ఆ బోర్డు అవి పెట్టుంటారు. బట్ అవి చూస్తే అండ్ ఆ దారి చూస్తే కొంచెం భయమేసింది, అమ్మో అనుకున్నాం. బట్ స్టిల్ మేమైతే వెళ్ళాము అక్కడికి ఎలాగోలా. ఏముంది, ఏమున్నదక్క, ఏమున్నదక్క, ఎటు దారి ఏ ఆగు, వెళ్ళిపోతుంది. అందుకే అంటావా ఇక్కడ పెట్టేశారు అడ్డం. గోదావరి మాట. హే గైస్, సో మేమైతే నెక్స్ట్ ఇక్కడ ఆత్రేయపురం జస్ట్ వాడపల్లి నుంచి 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో వెనకాల చూసారు మా వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు. ఇక్కడ అప్పటికప్పుడు తయారు చేస్తున్నారన్నమాట ఈ పూతరేకులు అనేవి. నేనైతే ఈ ఆత్రేయపురం పూతరేకుల గురించి ఆల్రెడీ ఒక వ్లాగ్ అనేది పెట్టాను. నేను దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. కంప్లీట్ ప్రాసెస్ వీళ్ళు అప్పటికప్పుడు పూతరేకులు ఎలా చేస్తున్నారు అదంతా అయితే ఆ వ్లాగ్లో ఉంది.
సో మేము అక్కడి నుంచి నెక్స్ట్ అయితే ర్యాలీ అనే ఊరు వెళ్ళాము. అది కూడా వాడపల్లికి జస్ట్ 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. వాడపల్లి వెళ్ళినప్పుడు ఒకసారి ఇది కూడా విజిట్ చేయండి కుదిరితే. స్వామివారి ప్రత్యేకత వచ్చేసి విష్ణుమూర్తి ఒకటి ఫ్రంట్ వైపేమో పురుష అవతారంలో, వెనక వైపేమో స్త్రీ అవతారంలో ఉంటారంట. అందుకే ఈ పేరు కూడా అలా ఉంది. శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ విశిష్టత వచ్చేసి స్వామివారి రెండు పాదాల మధ్యలో గంగ అనేది, అంటే నీరు చెమ్మలాగా చెమటలాగా ఎప్పుడు అలా తడిగా ఉంటూనే ఉంటుందంట. అండ్ ఇక్కడ పంతులు గారు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి వివరించి చూపించారు. ఇది ఇలా ఉన్నాయి మొత్తం అదే విగ్రహానికి అని. ఫ్రంట్ వైపు అండ్ బ్యాక్ సైడ్ స్త్రీ రూపం కూడా మొత్తం క్లియర్గా మాకైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే రావులపాలెం సైడ్ కంపల్సరీ ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది. లోపలైతే స్వామివారు సేమ్ ఇలానే ఉన్నారు. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అక్కడ కార్డ్స్ అయితే ఇచ్చారు. సో వెంటనే నాకు మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. సో ఇంకా మాకు ఆ రోజు ఈ టెంపుల్స్ తిరగడం వల్ల మధ్యాహ్నం లంచ్ చేయడం అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ 4 అయిపోయేసరికి పక్కనే రావులపాలెం అని చెప్పి డైరెక్ట్గా రావులపాలెంలో టిఫిన్స్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో ఇలా మేమైతే టెంపుల్స్ విజిట్ చేసి రిటర్న్లో ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ డే రేపు ఎలక్షన్స్ కాబట్టి నేను కూడా గుడివాడ ప్రయాణం అవుతున్నాను, నా ఓటు అక్కడే ఉంది కాబట్టి. సో ఇంకా చకచకా ఇంటికి వెళ్ళిపోయి ప్యాక్ చేసుకుని గుడివాడ వెళ్ళిపోవడమే. బాయ్. అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే భలే హ్యాపీనెస్ వస్తుంది కదా, ఏదో తెలియని ఆనందం. మొత్తానికి మా సందులోకి వెళ్ళిపోయి ఇంటి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ఆనందం ఎక్కువైపోద్ది. మా మమ్మీ అయితే మా కోసం రెడీగా కిందే వెయిట్ చేస్తూ ఉండి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా బొడ్డోడు నేను ఇద్దరం కలిసి పైకి వెళ్తున్నాము. ఫస్ట్ మా డాడీ ఎవరిని రిసీవ్ చేసుకుంటారు, ఎవరిని పలకరిస్తారు అనేది కూడా నేను వీడియో తీశాను. బట్ ఆఫ్ కోర్స్ మనవాడినే పలకరిచ్చారు అనుకోండి, అది వేరే విషయం. అసలు కంటే వడ్డీ ముద్దు కదా ఎప్పుడైనా. Hey guys, so this is end of the vlog. మా మరదలు తమ్ముడు యానివర్సరీ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చినట్టు ఉంది అనుకుంటున్నాను. ఇంకా మనం చాలా చాలా కబుర్లు చెప్తుందాం ఈ ఛానల్లో. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.